సార్ ఒకటి వెంకటరెడ్డి గారు ఇక్కడ మరో క్లారిటీ కూడా ఇవ్వాలి. లాస్ట్ ఇయర్ కూడా మీరు ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేసినా అప్పుడు ఎగ్జామ్స్ రద్దు చేసినా ఓకే అది కేంద్రం తీసుకుందో మీరు తీసుకున్నారో దేశవ్యాప్తంగా విద్యార్థులు కదా విద్యార్థులు కదా అంతా అనవసరం ఇక్కడ అది ప్రస్తావించుకోవట్లేదు. ఇంతకు మించి తక్కువ కేసులు నమోదవుతున్న టైంలో అంటే ఇప్పుడు దాదాపు నిన్నటి లెక్క చూసుకుంటే 14,000 నుంచి 15,000 వరకు కేసులు నమోదైంది మన ఆంధ్రప్రదేశ్లో. సో ఇంత సివియర్గా లేని సమయంలోనే ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేసి డైరెక్ట్గా పాస్ చేయించిన సందర్భం ఉంది కానీ ఇప్పుడు మాత్రం ఎంత సీరియస్గా ఉండి కూడా ఎందుకు ఎంత మొండి పట్టుదల ఎగ్జామ్స్ రాయించాలి అనేది. సార్ ఇప్పుడు లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో కూడా మనం ఎగ్జామ్స్ ఎమ్మన్న రద్దు చేయాలి. అవును ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలన్న ఆలోచన చేశారు. ఎగ్జామ్స్ కూడా ఇప్పుడు తెలంగాణలో అయితే ఒకటి రెండు ఎగ్జామ్స్ కూడా జరిగినాయి ఓకే కానీ పాస్ చేయించారు మీరు. లాక్డౌన్ 1 2 లాక్డౌన్ 1 2 3 అట్లా పెంచుకుంటా వెళ్ళినప్పుడు మనం క్యాన్సిల్ చేసాం దాంట్లో. అంటే అది కరోనా అకాడమిక్ ఇయర్ గా 2020 తీసుకున్నాం. 2021 కరోనా అకాడమిక్ ఇయర్ గా తీసుకోవడానికి లేదు ఇక్కడ. మిగిలిన రాష్ట్రాలు ఎవరో ఒకరు నిర్ణయం తీసుకున్నారో లేదంటే సిబిఎస్ఈ నిర్ణయం తీసుకుంది కాబట్టి మీరు కూడా చేయండి అంటే అసలు వాళ్ళు మాన్యువల్ క్లాస్ లో కండక్ట్ చేయలేదు కదా. ఇక్కడ సిబిఎస్ఈ సంబంధించిన దాంట్లో మాన్యువల్ క్లాస్ ఎన్రోల్ జరుగుతుంటే ఒక 1 మంత్ జరుగుతాయి క్లాసులు. బట్ ఇక్కడ ప్రిపేర్డ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యేటటువంటి విధానంగా పిల్లలందరూ అయ్యారు. సిలబస్ కూడా తగ్గించారు. ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి ఉంటది అనే మూడ్ లో కూడా పబ్లిక్ ఉంది. ఏదైతే చదువుకున్నటువంటి విద్యార్థులు అందరూ ఉన్నారు. ఎవరైతే పాస్ అవుతామో లేదో తెలియనటువంటి కొంతమంది ఈ నారా లోకేష్ కూడా అదే బ్యాచ్ కదా. వాళ్ళు పట్టుకొని 10 మంది చేత విద్యార్థులు చేత మా భవిష్యత్ ఏంది అంటే అది మీ భవిష్యత్తు కోసం జగన్మోహన్ గారు నిర్ణయం తీసుకుంటుంది. మీరు బాగుండాలనే కదా అమ్మఒడి కార్యక్రమం పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. మీరు బాగుండాలనే కదా స్కూల్ బాగా చేసింది. మీరు బాగుండాలనే కదా మీకు ఈరోజు విద్యార్థులన్న వసతులు ఎన్ని కల్పిస్తా ఉంది. మీరు బాగుండాలనే కదా ఎగ్జామ్స్ పెడతా ఉంది. మీరు బాగుండాలనే కదా ఇంగ్లీష్ మీడియం విద్య పెట్టింది. ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండా ఎవరో కొంతమంది మాట్లాడారు కాబట్టి ఏదైతే ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు మాట్లాడించారో లేదంటే కొంతమంది ఒక 5% పబ్లిక్ వ్యతిరేకించారు కాబట్టి మీరు పెట్టద్దు అని అంటే ఎవరో ఒకళ్ళ గురించి 10 మంది 1% 5%